కర్ణాటకలో ఒక పెద్ద లైంగిక వేధింపుల కుంభకోణం బయటపడింది దాదాపు మూడు వేల వీడియోస్ చేసి అమ్మాయిని బెదిరించి ఆ వీడియోస్ చేసి రిలీజ్ చేశారంట దీనికి సంబంధించి కర్ణాటక హసన్ ఎంపీ పైన అభియోగాలు ఉన్నాయి ప్రజ్వల్ రేవన్న అతని తండ్రి హెచ్డి రేవన్న ఇద్దరిపైన అభియోగాలు బుక్ చేస్తూ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది కర్ణాటకలో అసలు ఏం జరిగింది దేవేగౌడ మనందరికి తెలుసు మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆయన మనవడే ప్రజ్వల్ రేవన్న ప్రజ్వల్ రేవన్న తండ్రి హెచ్డీ రేవన్న హెచ్డీ రేవన్న ప్రజ్వల్ రేవన్న ఇద్దరు కలిసి వాళ్ళ ఇంట్లో పనివారిపై అఘాయిత్యాలు చేశారని సెక్షువల్గా వాళ్ళని వేధించారని చెప్పి వాళ్ళని బెదిరించి పనివాళ్లే కాదు ఇంకా బయట చాలామంది ఈ ప్రజ్వల్ రేవన్న బెదిరించి వీడియోస్ తీశారని ఆ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కలు పడుతున్నాయంట చాలామంది నెటిజన్స్ అంటే ఇది చూసి ఇంత దారుణం ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు భారతదేశంలో ఈ కల్చర్ ఇప్పటిది కాదు ఎవరైతే డామినెంట్ పొజిషన్లో ఉన్నారో ఎవరైతే ఇతరుని డామినేట్ చేయగలరో ఉదాహరణకి పాత రోజుల్లో ల్యాండ్ లార్డ్స్ జమీందార్సు మీరు చాలామంది చూసే ఉంటారు ఒసే రాములమ్మ మూవీ ఆ మూవీలో కూడా ఎవరైతే అప్పర్ క్యాస్ట్ కానీ లేకపోతే డామినెంట్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళు కింద ఉండే వాళ్ళని సెక్షువల్గా ఎక్స్ప్లాయిర్ చేయటం అనమాట ఇది ఇండియన్ బ్యూరోక్రసీలో ఉంది జ్యుడిషియరీలో ఉంది అంతెందుకు మీడియాలో ఉంది అన్ని రంగాల్లో ఉంది సో ఎవరైతే అమ్మాయిలు బయటకు వచ్చి గొంతుకు విప్పారో మీ టూ మూమెంట్ అని చెప్పి చదువుకున్న వాళ్ళు అప్పట్లో కాస్త వాళ్ళపైన రూమర్స్ కూడా వచ్చేసాయి వీళ్ళు ఏంటి ఎంత ధైర్యంగా చెప్తున్నారని సో ఇక్కడ ఈ కేసులో ఈ సెక్షువల్ వయలెన్స్ సెక్షువల్ వేధింపు గురైన వాళ్ళు చాలామంది మహిళలు ఉన్నారంట డైరెక్ట్గా అయితే వాళ్ళ ఇంట్లో పని చేసేవాళ్ళు ఇంకా బయట చాలామంది దాదాపు కొన్ని వేల వీడియోలు బయట ఉన్నాయని చెప్తున్నారు దీనిపైన కేసు రిజిస్టర్ అవడమే కాదు కర్ణాటక గవర్నమెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ కూడా ఒకటేసిందంట దీంతో ఆ ప్రజ్వల్ రేవన్న ఇప్పుడు భారతదేశంలో లేరంట విదేశాల్లో ఉన్నారు కేసు కూడా బుక్ అయింది పాటు సిట్ కూడా వేయటం జరిగింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా వేయటం జరిగింది ఐపీసీలో సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ త్రీ ఫిఫ్టీ ఫోర్ డి ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ ఈ సెక్షన్లో కేసు బుక్ అయిందంట ముఖ్యంగా క్రిమినల్ ఇంటిమిడేషన్ అవుట్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ సెక్షువల్ అసాల్ట్ ఇవన్నీ కూడా వాళ్ళపైన అభియోగాలు దాంతోపాటు వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత వీడియోలు తీపించుకుని ఈ వీడియో స్ప్రెడ్ చేస్తారని చెప్పి ఇది ఇది కర్ణాటకలో చాలా పెద్ద కుంభకోణం అని చెప్పి లైంగిక వేధింపుల కుంభకోణం అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఇది కేసు ఇంకా ప్రూవ్ కావాల్సి ఉంది ఇంతకుముందు మనం రకరకాల కేసులు చూసుకుంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద ఎలిగేషన్స్ వచ్చాయి తర్వాత మీడియా బ్యాలెన్స్ మీద ఎలిగేషన్స్ వచ్చాయి స్టేట్ మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చాయి ఇవన్నీ వచ్చాయన్నమాట కానీ ఇట్లాంటి ఎలిగేషన్స్లో ప్రూఫ్స్ తీసుకొచ్చి ప్రూవ్ చేసి శిక్ష పడటం చాలా రేర్ అనమాట ఎందుకంటే అన్ని చోట్ల మహిళలు వీళ్ళు మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పెట్టుకోరు కానీ ఇక నుంచి అమ్మాయిలందరూ ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి